పార్టీ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న మానవ వనరులను బట్టి పార్టీ నిర్మాణాన్ని కొనసాగిస్తానని కూడా చాలాసార్లు మీరు ప్రకటించున్నారు. అయితే వచ్చే కాలంలో ఈ పార్టీ నిర్మాణానికి ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా? మీ మనసులో ఏమైనా నిర్ణయాలు ఉన్నాయా? ముఖ్యం నాకు పార్టీ స్టార్ట్ చేసింది మేము చాలా బలంగా ముందు స్టార్ట్ చేసింది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ హైదరాబాద్ నగరంలో స్టార్ట్ చేసాం. ఇక్కడ ఇక్కడ మాకున్న అశేష అభిమాన బలం కానీ ఒక కొత్త రాజకీయ వ్యవస్థను కోరుకునే తరం కానీ అలాగే గతంలో నా కనెక్ట్ అయిన వ్యక్తులు కానీ ఆ ఆలోచన విధానం నచ్చి ఆ రోజు చెప్పిన వెలుగుచ్చిన అభిప్రాయాలన్నీ నచ్చి వాళ్ళు అండగా ఉన్నారు. పార్టీ నిర్మాణం ఏమైపోయిందంటే ఎందుకు నేను చాలా నిరంతర ప్రక్రియ అంటానంటే ఇదివరకైతే ఒక భావజాలం అనేది ఒక బలంగా ఉండేది. ఈ సమస్యలు ఇప్పుడు ఏమైపోయింది అన్నీ చాలా నేరో మైండెడ్గా కుల ధోరణో లేదంటే ఒక పర్టికులర్ గ్రూప్ అవసరాలకే అయిపోయింది. అంతేగాని ఉమ్మడిగా మన అందరి అవసరాలు ఏంటి, కరోనాను దొస్తే మన అందరిని ఎఫెక్ట్ చేస్తుంది, దీనికి ఎట్లా చేయాలి, అప్పుడు దీనికి కులం ఇలా అందరం కలిపి సమిష్టిగా మాట్లాడాలి, అలాంటి సమిష్టి ఆలోచన విధానం తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ విధానంగా నేను మాట్లాడుతూ వచ్చాను. దానికి తగ్గట్టు వ్యక్తులు వచ్చారు. కాకపోతే ఇదేమైపోతుందంటే ఒక కుల పోరాటాలకైతే చాలా బలమైన వ్యవస్థ ఉంటుంది, కానీ ఇలాంటి ఒక సమగ్రమైన ఆలోచనతో ఒక రాజకీయ పార్టీ వచ్చినప్పుడు దానికి మద్దతు తెలపడానికి చాలా బలమైన కన్విక్షన్ కావాలి. అవన్నీ రావడానికి, అలాంటి వ్యక్తులు రావడానికి, అలాగే ఇప్పుడు ఉన్న మీరు చూస్తే 2009లో ఉన్న ఒక 20 ఏళ్ల పిల్లలు ఈరోజున 30 ఏళ్ళు పైన వచ్చినాయి అందరికీ. వాళ్ళు బలమైన వాళ్ళు కొంతమంది కంటెస్ట్ చేస్తున్నారు కూడా. అలాగే ఒక కొత్త తరం నాయకులు మేము తయారు చేస్తూ ఉన్నాం. అందుకే నేను పార్టీ నిర్మాణం అనేది ఒక 25 సంవత్సరాలు ఇది మేము ఒక నేషనల్ సర్వీస్లా చేస్తున్నాం. దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి దీంట్లో, కానీ మేము ఇవన్నీ తట్టుకొని మేము నిలబడి ప్రజలకి ఎంత బలంగా సేవ చేయాలో అంత బలంగా సేవ చేస్తాం. దీనికి తగ్గ కార్యవర్గం కొద్దిగా అన్ని చోట్ల సమకూర్చుకుంటా ఉన్నాం. ఇదే 2014-15 అడిగితే అంటే రకరకాల ఒక సమూహం ఉండేది, కానీ ఈరోజు చెప్తే నేను ఒక నియోజకవర్గానికి అట్లాగా దాదాపు 175 నియోజకవర్గాలు బలమైన కార్యవర్గం లేకపోయినప్పటికీ దాదాపు 100కు పైగా నియోజకవర్గాలు చాలా బలమైన కార్యవర్గం ఉంది. అది అభివృద్ధిగానే చూస్తున్నాం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎకనమికల్లీ వీకర్స్ సెక్షన్కి 10% రిజర్వేషన్లు కేటాయించే విధంగా చట్టాన్ని చేశారు కేంద్ర స్థాయిలో. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో అయితే వారికి ఇష్టం వచ్చిన రీతిలో ఆ 10% ఉపయోగించుకోవచ్చు అని కూడా అనుమతి కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో 5% రిజర్వేషన్ని అప్పటి తెలుగుదేశం గవర్నమెంటు కాపులకి అలాట్ చేసింది. తదనంతరం వచ్చిన జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు రద్దు కూడా చేసింది. దీని మీద మీరేం చెప్పాలి? ఇది కేవలం నేను ఈబీసీ కేవలం ఒక కులానికని కాదు, కానీ మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు గత 4-5 సంవత్సరాల్లో మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటనలు విద్యార్థులను కలుసుకున్నప్పుడు అందరిలో ఒక బాధ ఏముందంటే మాకు పేరుకే అగ్రకులం అని కానీ మాకు తినడానికి ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే ఫీజులు కట్టడానికి ఇబ్బంది, మా ఒక్కడే నాన్నమే సంపాదన, లేదంటే మా నాన్నకి చనిపోతే మాకు డబ్బులు లేవు, మాకు ఆధారాలు లేవు, ఆర్థికంగా మేము మాకు వెసులుబాటు లేదు, ఇలాంటివన్నీ ప్రతి చోట చాలా విస్తృతంగా వినిపించేది. అగ్రవర్ణాలను ముఖ్యంగా చూసి మనకి ఉదాహరణకి బ్రాహ్మిన్స్లోనే బ్రాహ్మణ సమాజంలోనే తీసుకుంటే పేరు ఉంటుంది, లేదంటే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, కానీ ఆర్థిక వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకి ఆర్థిక వనరులు ఉండవు. మరి అలాంటి అందరినీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈ కమర్షియల్ ఏజ్లో ఈ గ్లోబలైజేషన్ విధానంలో రిజర్వేషన్ కొంత ఉండి అది వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుండే అభివృద్ధి ఒకలాగుంటే పేరుకి అగ్రకుల కులం అయి వాళ్ళు వెనకబాటుతనం వాళ్ళకుండే ఇబ్బందులు కానీ ఇవన్నీ చూసి కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా 10% రిజర్వ్ చేయడం నిజంగా చాలా అందరూ హర్షించారు, దేశమంతా హర్షించింది. అలాగే దానిని అంటే ఎందుకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం వెనకబాటు ప్రత్యేకంగా కొన్ని సమూహం వెనకబాటుగా ఉంటాయి. అలాంటి దృష్టిలో పెట్టుకుని ఆ జడ్జిమెంట్ అంటే ఆ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇస్తే అది దాంట్లో భాగంగా అన్ని కులాలతో పాటు 5% కాపులు కూడా ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ సర్వత్ర నాకు వినిపించేది అంటే మీరు రిజర్వేషన్లు ఇవ్వరు, ఉన్న ఈబీసీ రిజర్వేషన్లు తీసేశారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ కూడా తీసేశారు అన్నది ఒక కాపులకే కాదు, నిజంగా అగ్రవర్ణాల్లో ఉండే ప్రతి పేదలకు కూడా, అన్ని కులాల్లో ఉండే అగ్రవర్ణాల పేదలకి అది ఆ ఈబీసీ రిజర్వేషన్ వర్తింపజేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.
లాక్డౌన్ కాలంలో ప్రధానమంత్రి మోడీ గారు ఆత్మ నిర్భర భారత్ ప్రకటించి 20 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడిందని మీరు భావిస్తున్నారు? అంటే ఒకటి ఏమైపోయిందంటే ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ అది నిజంగా మనకి ఒక జీవం కల్పించే ప్యాకేజ్. ఉన్న కష్టాల్లో ప్రజలకున్న కష్టాలు, ఎందుకంటే లాక్డౌన్ ఎవరు ఊహించింది కాదు, కానీ ఆయన ఒక స్ఫూర్తితోటి లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ప్రజలందరి కష్టాలు చూసి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలైపోయి ఛిద్రం అయిపోతూ ఉంటే దానికి తగ్గట్టు ఒక 20 లక్షల కోట్లు ప్యాకేజ్ అనేది విడుదల చేశారు. కానీ సమస్య ఏమైందంటే 20 లక్షల కోట్లు అనగానే ప్రతి ఒక్కరికి ఏమై ఉంటుందంటే 2000లో నా వాట నాకు వచ్చేయాలనే ఒక మనస్తత్వం ప్రజల్లో లేదు. కానీ రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు అలవాటు చేసేసినాయి. 20 లక్షల కోట్లు నీకు వచ్చిన డబ్బులు అని అంటారు. అలా మాట్లాడతాం, అలా కూర్చోబెట్టి మనకి ఇచ్చిన డబ్బుని ఒక చిన్న సైజు వ్యాపారస్తులకి లేదంటే ఒక చిన్న ఫుట్పాత్ వ్యాపారాల దగ్గర నుంచి పై స్థాయి వ్యాపారాల దాకా పరిశ్రమలు చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళ దాకా అది వారికి ఆర్థికంగా బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే వస్తాయి. మార్కెట్ని పెంచి దానివల్ల ఆదాయం పెరిగి దానివల్ల లబ్ధి పొందుతారు. ఎందుకంటే అప్పులు ఇచ్చేవాళ్ళు లేని దాంట్లో చాలా తక్కువ షరతులతో అసలు ఇబ్బందులు లేకుండా అలాంటి సదుపాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు దానిని అలా చూడకుండా కొంచెం మాట్లాడితే అది మనం దాన్ని ప్రత్యర్థి పార్టీలు మాట్లాడే విధానం తప్ప నిజంగా అది లబ్ధి పొందిన వాళ్ళు నిజంగా వెళ్ళిన వాళ్ళు అడిగితే వాళ్ళు రెండు చేతులతో దండం పెడతారు మోడీ గారు. దాన్ని అలా చూడాలి. దాన్ని ఈ మధ్యకాలంలో చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక సందర్భంలో అయితే యుద్ధం జరుగుతుందన్న భయాలు కూడా ఉన్నాయి. దీని మీద బీజేపీ ప్రభుత్వం స్పందించిన తీరుని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే నేను 2014లో మోడీ గారిని కలిసినప్పుడు లేదా మోడీ గారిని ముందు నుంచి నేను ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా చూసినప్పటి నుంచి నేను ముందు నుంచి కోరుకుంది ఏంటంటే ముఖ్యంగా నేను మా నాన్నగారి అస్థికల్ని నేను కాశీలో మేము నేను మా అన్నయ్య మా నాబాబు కలిసి మేము త్రివేణి సంఘం నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు అదే సమయంలో బాంబేలో ఈ కసబ్ ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి జరిగింది 72 గంటలు. ఇంకో సంఘటనలో ఈ పార్లమెంట్ భవనం మీద ఉగ్రవాదులు దాడి చేయటం. నాలాంటి వాళ్ళందరికీ అనిపించింది ఏంటంటే ఒక బలమైన నాయకత్వం లేదంటే మన దేవాలయం లాంటి పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు అసలు ఎలా వచ్చేస్తారు అనేది ఒక అందరికీ ఒక భయం ఒకలాంటి నిర్వేదం పట్టుకుంది. అలాగే ఒక విచ్చలవిడిగా ఒక 72 గంటలు ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కాల్ చేస్తుంటే అసలు దీన్ని ఎదుర్కొనే ఒక బలమైన నాయకత్వం లేదా అని నాలాంటి వాళ్ళందరికీ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్గా మోడీ గారికి కనిపించారు ఆ రోజు. ఎందుకంటే చాలా ఒక మాట తీసుకుంటే బలంగా అదే కూడా నేను 2014 ఎన్నికల్లో కూడా నేను మోడీ గారి పక్కన ఎందుకు నిలబడాలి ఎందుకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పానంటే దేశానికి చాలా బలమైన నాయకత్వం అవసరాలు ఒడుదుడుకులు అంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటాయి ఇబ్బందిగా ఉంటాయి. ఒక నాయకుడు నడిపించేటప్పుడు అన్నీ మనకి ఆమోదయోగ్యంగా ఉండవు. కానీ లార్జర్ పర్స్పెక్టివ్ తీసుకుంటే అది ఆయన్ని అందరినీ హర్షిస్తారు. అది నేను ముందు నుంచి 2014 నుంచి నేను అదే ఆలోచన విధానంతో మా ఉన్నాను. ఈ రోజున మన చైనా అగ్రెషన్ చూస్తే ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పాఠం గుర్తు వచ్చింది. అంటే చైనాలో మన హిస్టరీ పాఠాల్లో మన భూభాగం ఇంత కోల్పోయాం అని చెప్పి ఎంతసేపు మన హిస్టరీ పాఠాలంతా ఏముంటాయంటే మాకు చిన్నప్పటి నుంచి కోపం ఆవేదన ఏంటంటే ఎంతసేపు భారతీయులు దండయాత్రలు చేశారు, వీళ్ళు దండయాత్రలు చేశారు, వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు మనం నాశనం ఇట్లాగే ఉంటాయి తప్ప పాఠాలు ఎప్పుడు కూడా ఒక ఉత్తేజం కలిగించే పాఠాలు ఇప్పుడు ఉండదు మన దగ్గర. అలాంటి తరాల నుంచి వచ్చాం మేము, అలాంటి ఆవేదనతో ఉన్న తరం మేము. మాలాంటి వాళ్ళందరికీ మోడీ గారు చాలా బలమైన నాయకత్వం కనిపించింది. సరస్సులో ఉన్న ముసలిని నమ్మొద్దు, చైనాలో ఉన్న చోయన్లైన్ని నమ్మొద్దు అని చెప్పేసి మన దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ఏదో ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే చాలా ఆవేదన కలిగించినవి అలాంటి గొప్ప కవులకు కూడా. సో ఖచ్చితంగా బలమైన నాయకత్వం కావాలి. మన భూభాగం మీద ఎవరు కన్నెత్తాలన్నా కానీ సాధించడానికి కూడా ఆలోచనలు కూడా భయపడాలంటే అలాంటి నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వాన్ని మోడీ గారు చాలా బలంగా చూపించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన 2014కి వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని దేశాలకు వెళ్తున్నారు, అసలు ఇంటి పట్టునే ఉండట్లేదు, దేశం పట్టునే ఉండట్లేదు అన్ని విమర్శించిన వాళ్ళకి వాళ్ళందరికీ సమాధానం అంటే అంత గొప్ప దౌత్యం జరిపారు అందరితోటి. ఇన్ని అగ్రరాజ్యాలు కోఆపరేషన్ తీసుకొని కూడగట్టుకొని ఈ రోజున చైనాను ఎదుర్కోవటం, అన్ని ఆర్థికంగా అంత బలమైన దేశం, మిలిటరీగా అంత బలమైన దేశాన్ని వాళ్ళు దుందుడుకుతనాలు వాళ్ళని ఆపటం అనేది చాలా పెద్ద విజయంగా భావించింది. ఖచ్చితంగా మోడీ గారికి మీద దేశం పెట్టిన నమ్మకాన్ని ఆయన మరింత ఇనుమిడింపు చేశారనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ కరోనా కష్టకాలంలో వివిధ రకాలైన చేతి వృత్తిదారులు అనేక కష్టాలు పడుతున్నారు, ఉపాధి అవకాశాలు లేకుండా వీధిన పడుతున్నారు. చేనేత కార్మికులు కానీ, స్వర్ణకారులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇలా వివిధ రంగాలకు చెందిన వారు బాధలు పడుతున్నారు. ఈ బాధలకు ముగింపు పలకాలంటే ఏం చెయ్యాలి?
వృత్తి ఆధారిత కులాలతో కూడిన సమాజం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా దీంట్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉదాహరణకి మేము ఈ బట్టలు కొనుక్కున్నప్పుడు ఎమ్మిగనూరులో ఆ చేనేత కార్మికులు వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పాపం ఆవేదన కలిగించింది నాకు. వాళ్ళకి కానీ కొంచెం చిన్నపాటు వెసులుబాటు కల్పించి, ఆర్థిక వెసులుబాటు కల్పించి ఈ వాళ్ళని రాజకీయంగా వాడుకొని వదిలేయకుండా నిజంగా అండగా నిలబడితే, ముఖ్యంగా చేనేత ఆధారిత కులాలకు కానీ కుటుంబాలకు కానీ వాళ్ళు ఏమడుగుతారంటే మాకు ఏం ఎక్స్ట్రా డబ్బులు వద్దు, మమ్మల్ని పని చేసుకునే అవకాశం కల్పించండి. ఉదాహరణకి ప్రభుత్వం తీసుకునే మగ్గాలు కూడా మీకు సొంత ఇల్లు ఉంటేనే మీకు ఇస్తామంటే సొంత ఇల్లు ఎంతమందికి ఉంటుంది? సొంత ఇల్లు అనేది అది ఎప్పటికీ తీరని కల చాలామందికి. అలాంటి సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత మగ్గం ముందు కడుపు నింపుకోవడానికి ఒక మగ్గం ఉంటుంది. మేము కలెక్టివ్గా మేము చిన్న షెడ్లో పెట్టుకుని అందరం మగ్గం పెట్టుకుంటాం. అలాంటివి కూడా మమ్మల్ని గుర్తించట్లేదండి. ఇలాంటివన్నీ నిజంగా ప్రభుత్వాలు చేస్తే నిజంగా చాలామందికి కన్నీళ్ళు దుడిచిన వాళ్ళు అవుతారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కూడా ఇసుక అనేది ఒక ముడిసరుకు. అది నిన్న భీమవరం నుంచి మా నాయకులు ఒకళ్ళు మన కనకరాజు గారు మాట్లాడుతూ ఇసుక ఒక అందని ద్రాక్ష పండులాగా అయిపోయింది, లేదంటే అది ఎప్పటికీ ఒక అందరంత దూరంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇసుకే ముడిసరికే లేనప్పుడు పైగా ఎప్పుడో అర్ధరాత్రి అపరాత్రి ఒక 12 గంటలు ఆన్లైన్ ఓపెన్ చేసి 5 నిమిషాలు 2 నిమిషాలు అయిపోతుంది, ఎవరికి వెళ్తో తెలియదు. తర్వాత ఇంక సామాన్యులకి గృహ నిర్మాణం అనేది కల అయిపోయింది. దాంతోపాటు దానిని ఆధారపడే వృత్తి అయిన భవన నిర్మాణ కార్మికులు నిజంగా వాళ్ళ ఇళ్లలో చూస్తే చాలా ఆవేదన ఉంది. మొన్నేమో ఇసుక దొరకకుండా అప్పుడు ఒక సమస్య అయితే, ఈరోజు కరోనా వల్ల ఇంకో సమస్య. దీంట్లో ఇసుక మాఫియా ఎక్కువైపోయింది. నిన్న ఉదాహరణ నిన్న శిరోముండనం కేసు కూడా అంత ఫాస్ట్గా రావాల్సిన అవసరం ఏముందా లారీ అంటే ఏదో ఒక తప్పు చేస్తామన్నా దాంట్లో వచ్చేసారు. దాన్ని తీసుకునే పరిస్థితి ఇవన్నీ చూస్తే అది ముఖ్యంగా అది ఆలవాలో అని చెప్తా ఉన్నారా స్మగ్లింగ్, ఇసుక స్మగ్లింగ్ ఆ ప్రాంతం అంతా. అందుకని ఇవన్నీ ఎక్కడ ఇసుక అనేది ఖచ్చితంగా చాలా అవకతవకలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం దెబ్బతిందే దానివల్ల. మళ్ళీ అదే దెబ్బ వైసీపీ కూడా ఇది సరిదిద్దుకోకపోతే చాలా బలమైన దెబ్బ వైసీపీ తగులు దీన్ని వాళ్ళు సరి చేసుకోకపోతే మాట. అలాగే మొన్న స్వర్ణకారులతో కూడా మేము మాట్లాడినప్పుడు స్వర్ణకారులు కూడా చెప్పేది ఏంటంటే పోటీతత్వం ఎక్కువైపోయింది, కార్పొరేటీకరణ వల్ల మేము పెద్ద పెద్ద సంస్థలు వచ్చేయడం వల్ల మేము ఏం చేయాలో తెలియట్లేదు, మాకు ఆల్రెడీ కష్టాలు ఉన్నాం, ఇప్పుడు ఈ కరోనా వల్ల మరింత ఇబ్బందులకు అయ్యాం. ఎవరన్నా సరే దొంగ బంగారం ఎవరన్నా ఒక పొరపాటు మాకు తెలియదు ఎవరైనా తీసుకొచ్చి మాకు తనఖా పెడతారు, తనఖా పెట్టి తీసుకున్నప్పుడు అది దొంగ బంగారం మాకు ఎలా తెలుస్తే అలాంటప్పుడు మొత్తం పెట్టిన నక్క కూడా మొత్తం ఉన్నాయి కూడా తీసుకెళ్ళిపోతారు, పోలీసు వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ మాకు మమ్మల్ని అందుకనే పొరపాటును భవిష్యత్తులో అలాంటిది ఏదైనా జరిగితే మా సంఘం దృష్టికి తీసుకొస్తే మా సంఘం అందరం కూర్చోబెట్టి దాన్ని సరిదిద్ది మేము దాన్ని ముందుకు పంపిస్తాం తప్ప మా అందరి స్వర్ణకారులందరూ మేము విపరీతమైన వేదన గురవుతున్నాం, ఆర్థికంగా దెబ్బతింటున్నాం అనేది. ఇవన్నీ ప్రభుత్వం కూర్చోబెట్టి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి చాలా వెసులుబాటు కలిగేస్తాయి. అలాగే ఒక మంగళసూత్రం చేయడానికో లేదంటే చిన్న చిన్న నగలు అంటే చేయడానికి పెద్ద కార్పొరేట్ కంపెనీలు కాకుండా స్థానికంగా ఉండే స్వర్ణకారులకే అది ఇవ్వాలన్నది కూడా చాలా ప్రధానమైన డిమాండ్. ఇవన్నీ చేసి ఇలాంటి చిన్న చిన్న విధి విధానాల్లో పాలసీ మ్యాటర్స్లో కానీ నిజంగా చిన్న నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి అండగా ఉంటుంది, ముఖ్యంగా స్వర్ణకారులకి. ఉదాహరణకి ఫోటోగ్రాఫర్స్ కానీ అలాగే మనకి ఈ టూరిజం మీద ఆధారపడ్డ సంబంధిత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ నిజంగా చాలా చల్ల చెదురైపోయిన జీవితాలన్నీ. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అట్లీస్ట్ ఒక ప్రయత్నం అనేది చేయాలి. ఒక మనకి ఫోటోగ్రాఫర్స్ సమస్యలు ఉన్నాయి లేదంటే వీళ్ళ సంబంధిత అన్ని రకాల సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఒక రెగ్యులర్ మీటింగ్స్ జరిపి ఆ సంబంధిత మంత్రులో లేదంటే అధికారులు వెళ్ళి మీ సమస్య ఏంటి ఇవి విని నిజానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఒకసారి చెప్పి అసలు ఇన్ని వినటానికి కూడా అవకాశం లేకపోతే ఎట్లాగా. చాలా ఆవేదన కలిగించే అంశం నాకు అన్ని. సో ఒక పొలిటికల్ పార్టీకి మేము కూర్చొని మేము ఏం చేయగలం, మేము కూర్చోబెట్టి ఆ సమస్యను 10 మంది దృష్టికి తీసుకెళ్ళగలం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టగలం, ప్రభుత్వ యంత్రాంగం మీద వాళ్ళని దృష్టి పెట్టేలాగా మేము మాట్లాడగలం. కానీ దీన్ని ముందు నడిపించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ముందు నడిపించాలి, రాష్ట్ర ప్రభుత్వాలే ముందు నడిపించాలని అందరికీ తెలిసిన విషయం. సార్, మీ రాబోయే సినిమాల గురించి ఏమైనా చెప్తారా? కరోనా వల్ల అన్నీ ఆగిపోయినాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి కూడా తెలియదు. ఎందుకంటే ఇది ఈ సోషల్ డిస్టెన్సింగ్ లేదంటే ఏదన్నా మనం తొందరపడి ఏదైనా షూటింగ్లు చేసుకున్నా ఆ మధ్యన చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కలిసిన ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కూడా ఉన్నారు, అందరు కలిశారు, అలాగే కేసీఆర్ గారిని కలిశారు. కానీ అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. అదే ఎవరికదన్నా ఒక్కరికి కానీ ఉదాహరణకి మన అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది, అలాగా ముఖ్య నటులకు వచ్చినా లేదంటే మెయిన్ ఇంకా వాళ్ళ తద్వారా ఎవరికి వచ్చినా కానీ ఇది ఫైనల్గా వ్యాక్సిన్ వచ్చి ఒకలాంటి ఒక మనోధైర్యం నింపే ఒక వ్యాక్సిన్ వచ్చి అది నిజంగా ఆరోగ్యాన్ని పరిరక్షించే వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాం. లాక్డౌన్ సమయంలో జన సైనికులు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ చాలా సేవా కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో రకరకాల ప్రాంతాల్లో చాలామంది చిక్కుకుపోయినప్పుడు, అలాగే రోజువారీ నిత్యావసర వస్తువులు కూడా ఇబ్బంది అయినప్పుడు,
చాలా సహృదయంతోటి మనస్ఫూర్తిగా స్పందించి కూరగాయల పంపకం దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా కూవ మనకి ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి ఒక రెండు ఫ్లైట్లు ఏర్పాటు చేసి జనాలను అక్కడి నుంచి పంపే స్థాయికి అంటే ఒక చిన్న ఒక రెండు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోలు కూరగాయల సంచి దగ్గర నుంచి ఫ్లైట్ పెట్టి వేరే దేశం నుంచి ఇండియాకి పంపించేంత సహృదయత ఉన్న జన సైనికులు ఉండడం నిజంగా నన్ను చాలా కదిలించేసింది. మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒక వ్యక్తి మీద అభిమానం సమాజానికి ఇంత ఉపయోగపడుతుంది, అది నాకు ఆ విధంగా అలాంటి అవకాశం లభించినందుకు మనస్ఫూర్తిగా నాకు పేరు పేరున ప్రతి జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కేవలం మన స్వార్థం కోసమే బతికి కేవలం మన కోసమే మన ఇళ్ళ కోసం మన కుటుంబం కోసం అనే కంటే కూడా మనం బతుకుతూ మనం ఇంకొక మంచి పని తోటి వాళ్ళకి చేస్తే వచ్చే ఆనందం అది ఒక ఈ రోజున ఒక సంస్కృతిలాగా ఏర్పడటం, దీన్ని జన సైనికులు దీన్ని మరింత బలమైన స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం నిజంగా నాకు చాలా ఆనందంగా కలిగించే విషయం. ఇదే భవిష్యత్తుకి చాలా బలమైన పునాది. ఇలాంటి జన సైనికులు పార్టీకి ఉన్నందుకు మనస్ఫూర్తిగా నాకు ఇదే నా గొప్ప విజయంగా భావిస్తాను నేను దీన్ని. అలాగే చాలా సమస్యలు ముఖ్యంగా జనసేనలో ఉండే యువ నాయకులు చాలామంది ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి నాయకులు కూడా ప్రతి స్థానిక సమస్యల మీద ఎంత బలంగా స్పందించడం చూస్తుంటే నాకు నిజంగా ఇన్ని ఓటమి తర్వాత ఇంత కూర్చొని సమాజం కోసం ఇంత తప్పని చేయాలన్న ఒక వ్యక్తులు ఒక యువ నాయకత్వం కొత్త సరైన సరికొత్త యువ నాయకత్వం ఉండటం జనసేనకి నిజంగా ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. అలాగే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు స్థానిక సమస్యలను తీసుకొచ్చి వాళ్ళు ముందుండి పోరాటం చేసి బలంగా నాకు ఒక ఆనందంగా కలిగజేస్తే వారి నమ్మకాన్ని మరింత ఇనుమడింపు చేస్తాను, భవిష్యత్తులో వారికి అండగా నిలబడతానని నేను ఈ సందర్భంలో తెలియజేసుకున్నాను.